ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి? ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరలోకమందున్న పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, పరలోకమందు సింహాసనాసీనుడైన మా ప్రభువ, సైన్యములకు అధిపతి అని యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనియు, కోటాని కోట్ల దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు ప్రభు. నీ సింహాసనము ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమ ఘనత ప్రభావములకు నీవే అర్హుడవనియు నిత్యము నిన్ను కొనియాడుచు ఉన్నారు ప్రభు. పరలోక తండ్రి, ఈ వర్తమానముల ద్వారా అనేక మంది నీ తట్టు తిరగడానికి సహాయము చేయండి. నీ వాక్కులను ప్రభువా ఆయా బిడ్డలకు నాయన వినిపిస్తూ ఉండగా నాయన బిడ్డలను మీరు ఆకర్షించండి. ఎవరైతే ఈ వాక్యములు వింటున్నారో వాళ్ళు మీరు దర్శించండి, ఆకర్షించండి. నీ వాక్యముల హృదయంలో వాళ్ళ హృదయములు నుచ్చుకుని ప్రభువా నీ వైపుకు త్రిప్పబడటానికి సహాయము చేయమని, పరిశుద్ధాత్ముడ నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా సువార్త 1:5 నుంచి ఈరోజు దైవ వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. యూదయు దేశపు రాజైన ఏరోదు దినములలో అబియు తరగతులలోన్న జక్రియ అని ఒక యాజకుడు ఉండును. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి, ఆమె పేరు ఎలిషేబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సంకల్పమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలిషేబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. వృద్ధులుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా దేవుణ్ణి జనంగమా, ఇక్కడ మనకి జక్రియ ఎలిషేబెత్తు అనే భార్యాభర్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళిద్దరూ కూడా సకలమైన దేవుని ఆజ్ఞలను విధులను అనుసరిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ జీవితములో ఒకటి కొరతగా ఉంది. అదేమిటయా అంటే సంతానం లేదు, వారికి బిడ్డలు లేరు. ప్రిలరా, ప్రార్థనకు వెళుతున్నప్పుడు సంతానము కలగకపోతే, బిడ్డలు పుట్టకపోతే చాలామంది చులకనగా లేకపోతే మరొక విధంగా మాట్లాడతారు. వీళ్ళకి పెళ్ళయింది, చాలా కాలం అయిపోయింది, ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఒక పిందన్న లేదే అని అమ్మ అక్కలు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోక ఉంటారు కదా, అది వాస్తవమే కదా. 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. వాళ్ళే కాదు, అత్తమామలు చెప్పుకుంటారు, తల్లిదండ్రులు చెప్పుకుంటారు, చివరికి భార్యాభర్తలు కూడా ఆ విషయమై చింతిస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ఒక విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నా. మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పెంచిన దేవుడు, మనకి వివాహము జరిగించిన దేవుడు, ఒకటిగా చేసిన దేవుడు, కుటుంబముగా కట్టిన దేవుడు, ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ జక్రియ ఎలిషేబెత్తు సామాన్యమైన
వ్యక్తులు కాదు, నీతిమంతులు. దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. బహు వృద్ధాప్యమునకు వచ్చేశారు, అయినను వారికి పిల్లలు లేకపోయిరి. కానీ వారి జీవితములో ఏ రోజు నిరాశ చెందలేదు. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించుచు జీవించుచున్నారు భూమి మీద. ప్రిలరా, జక్రియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేయుచుండగా, యాజక మర్యాద చొప్పున దేవుని ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చును. జక్రియా తన తరగతి చొప్పున క్రమము చొప్పున ఆయనకు వంతు వచ్చింది. దేవుని ఆలయమునకి వెళ్ళి ధూపము వేయటం తనకి వంతు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదానికి ఒక సమయం ఉంది. అయితే ఇప్పుడు జక్రియకు ఒక సమయం వచ్చింది. ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపవేదిక మీదుండి దేవునికి ధూపము వేయటం. ధూపము అనగా మన ప్రార్థనని కూడా అనొచ్చు. తన వంతు వచ్చింది. ప్రభు ఆలయములో ధూపం వేస్తూ ఉండగా జన సమూహం అంతయు ఎలపట భాగములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ధూపము వేదిక కుడి ప్రక్కన ఒక దూత జక్రియకు కనిపించగా, జక్రియా తొందరపడినవాడుగా భయపడినవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే గాబ్రియల్ యొక్క దూతను జక్రియ చూశాడో ధూపవేదిక కుడి ప్రక్కన, జక్రియా తొందరపడిన వ్యక్తిగా భయపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే గాబ్రియలు దూత, జక్రియా భయపడకు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థన వినపడింది. నీ భార్య అయిన ఎలిషబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం. గాబ్రియలు దూత జక్రికు ఒక శుభవార్త చెప్పినది. ఆ శుభవార్త ఏంటంటే, జక్రియా నీ ప్రార్థన వినపడింది. హల్లెలూయా. మన ప్రార్థన వినేవాడు మన పరలోక తండ్రి. ఈ లోకములో ఏదైనా కానీ వ్యర్థమైపోతుందేమో కానీ ప్రభు సన్నిధిలో నీతిమంతులు చేసిన ప్రార్థన ఏదో ఒకరోజు సఫలమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేసిన ప్రార్థనలన్నీ ప్రభు తన పాత్రలో భద్రపరిచి తగిన కాలములో మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నా. 7 సంవత్సరాలు ఒక బాబు వారి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతున్నాడు. డాడీ, నాకు ఒక బైక్ కొనిపెట్టు అని అడుగుచున్నాడు. తండ్రి నవ్వుకున్నాడు. వీడి వయసు ఎంత, వీడు అడిగేదేంటి అని నవ్వుకుంటున్నాడు. మరలా అడుగుతున్నాడు, డాడీ నాకు ఒక బైకు కొనిపెట్టవని. కుమారుడు వైపు చూసి తండ్రి నవ్వుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, ఇంకా నీకు సమయం రాలేదు, నీకు ఇంక వయస్సు రాలేదు, బైకుతోలే వయస్సు నీకు రాలేదని కుమారుని వైపు చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఒకవేళ అదే తండ్రి ఆ 9 సంవత్సరాల బాబుకి ఒక బండి కొనిస్తే ఆ బండి నిలపలేడు,
నడిపించలేడు, ఆ బండి నడపలేడు. ఆ బండి ఒకవేళ పట్టుకున్న తన మీద పడిద్ది అపాయం జరిగింది. మీకు అర్థమై ఉండొచ్చు, ప్రార్థన దేవుడు విన్నాడు. అయితే మనం వెంటనే కార్యం జరగాలనుకుంటాం, దేవునికి ఒక సంకల్పం ఉంది మన పట్ల, దేవునికి ఒక నిర్ణయం ఉంది మన పట్ల. ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు మనకి మేలైనది సహాయంగా ఆయన అందచేయాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు మనకి ఏది ఇస్తే మేలో పరలోక తండ్రికి తెలుసండి. ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరగకపోతే నిరాశపడకు, అవిశ్వాసగా జీవించుకు, బలహీనుడిగా జీవించొద్దు, సందేహపడవద్దు. విశ్వాసముతో ప్రార్థన చేశావు, తగిన కాలములో మన ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గాబ్రియేలు దూత జక్రయ్యతో, నీ ప్రార్థన వినపడింది. ఎవరికి వినపడింది అంట? పరలోకములో ఉన్న తండ్రికి జక్రియ ప్రార్థన వినపడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రిలరా, ఇప్పుడు చూడండి, మనందరి చేతిలో టచ్ ఫోన్ ఉంటుంది. మనం ఇక్కడ మాట్లాడుతుంటే అమెరికాలో ఉన్న వారిని కూడా మనము వాళ్ళ ముఖాన్ని చూడగలుగుతున్నాం. అంటే అక్కడికి ఇక్కడికి ఏమైనా వైరస్ ఉందంటారండి? అక్కడిక్కడికి ఏమైనా వైర కలిసిన ఉందంటే లేదు. మరి పరలోక తండ్రికి మనకి కలెక్షన్ ఉంది. మన భూలోకంలో ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి మన మాటలు వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. జక్రియ, ఎలిషబెత్తు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. న్యాయమైన ఆజ్ఞలను, న్యాయ విధులను అనుసరించుచు నిరపరాధులుగా జీవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఎందుకు సంతానము కలగలేదంటే దేవునికి ఒక సంకల్పం ఉంది వారి పట్ల. హల్లెలూయా. ఇక్కడ గాబ్రియేలు దూత 14 వచనములో జక్రియకు ఒక మాట చెప్తూ ఉంది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడాయిను. జక్రియ, నీ భార్య గర్భము దాల్చి కుమారుని కంటుంది, ఆ కుమారునికి యోహానుని పేరు పెట్టు. హల్లెలూయా. అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను సేవించడు. అతడు తల్లి గర్భములో పడగానే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అంటే చేయుచున్న అక్రమమైన క్రియలను విడిచిపెట్టేయాలి, అదే మారు మనస్సు. బాప్తిస్మ్ అంటే యేసుక్రీస్తు నామములో నీటి ద్వారా బాప్తిస్మ్ తీసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుకోవాలని అపొస్తల కార్యము 2 మనం చూడగలుగుతాం. పేతురు భక్తుడు అక్కడున్న ప్రజలకు ఆ మాట చెప్పినట్లుగా మనం గమనిస్తాం. కానీ తల్లి గర్భములో ఉండగానే బాప్తిస్మ ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా గాబ్రియేలు దూత ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడాయను. ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. అతడు పుట్టడమే కాదు, అతడు పుట్టి ఇశ్రాయేలు అనేకులను దేవుణ్ణి వైపు త్రిప్పుతాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానము వైపుకు త్రిప్పుతాడని వాక్యం చెలవిస్తుంది.
మరియు అతడు తండ్రుల హృదయాలను పిల్లలు తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటానికి ఏలియోకయు ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. దేవునికి స్తోత్రం. ఆయనకు ముందుగా, ఆయన అంటే ఎవరండి? యేసు క్రీస్తు వారికి ముందుగా. దేవుని స్తోత్రం. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర బైబుల్ ఉంటే, మీ దగ్గర ఒక పుస్తకం ఉంటే రాసుకోండి. ఆయనకు ముందుగా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. దేవునికి స్తోత్రం. జకరియా, నీకు సంతోషము మహా ఆనందము కలుగును. ఎవరిని బట్టి? పుట్టబోతున్న కుమారుని బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు సంతోషము మహా ఆనందము కలుగును. మన బిడ్డలు గొప్పవారైనప్పుడు, మన బిడ్డలు గనులుగా ఉన్నప్పుడు, మన బిడ్డలకు మంచి పేరు కీర్తి ఘనత వచ్చినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం, మహా ఆనందిస్తాం. కానీ ఇక్కడ భిన్నంగా ఉంది దేవుని యొక్క వాక్యం. ఏంటంటే అతడు అంటే నీకు పుట్టబోయే కుమారుడు యోహాను ఇశ్రాయేలును దేవుని వైపుకు త్రిప్పును. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు, పిల్లల హృదయాలను తండ్రి వైపుకు అనేక మందిని ప్రభు తట్టుకు త్రిప్పుతాడు. అతడు పుట్టుట వలన అనేక మంది సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు పుట్టుక వలన కొంతమందికి సంతోషం ఉంటుంది, కొంతమందికి బాధ ఉంటుంది. ఈ లోకంలో చాలామంది నాయకులను మనం చూస్తున్నాం, దేశాలను పరిపాలిస్తున్న నాయకుల్ని. అందరికీ ఇష్టంగా ఉండరు, అందరికీ ఇదిగో ఉండరు. కొంతమందికి ఇష్టంగా ఉంటారు, కొంతమందికి అయిష్టంగా ఉంటారు. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్వ కార్యాలు చేసినప్పుడు అనేక మంది ప్రభువుని వెంబడించారు. ఆయనను కొంతమంది తిరస్కరించి ఆయన మీద నిందలు కూడా మోపారు. పాపులతో ఉంటే పాపి అన్నారు. కొంతమంది కలిసి, కొంతమందితో కలిసి భోజనం చేస్తుంటే తిండిపోతన్నారు. దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యాలకు అధిపతి అని కూడా అన్నారు. సృష్టికర్తని యేసుక్రీస్తు వారి మీదే ఆనాటి కాలములో ప్రజలు నిందలు మోపారు. కానీ ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టుట వలన అనేక మంది సంతోషిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు చెలవిస్తుంది. 17వ వచనం చివరి భాగం. ఇవన్నీ చెప్పగానే జక్రియా అనో ఆలోచనతో ఉన్నాడు. అంటే ఏమంటున్నాడో తెలుస్తుంది. దూత వైపు తిరిగి, నేను ముసలివాడిని, నా భార్య చాలా వృద్ధాప్యం కలిగిన ముసలిది, ఏ మాత్రము కూడా మాకు పిల్లలు పుట్టే అవకాశము లేదు. పిల్లలు పుట్టే అవకాశము లేదు అనగానే గాబ్రియేలు దూత ఏమంటుందో తెలుసా? నేను దేవుని సమూకమునందు నిలుసు గాబ్రియేలును. హల్లెలూయా. నేను దేవుణ్ణి సమూకమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని. నేను దేవుణ్ణి మాట తీసుకుని వచ్చి నీకు చెప్పా. ఇది నా మాట కాదు, ఇది దేవుణ్ణి మాట అయి ఉన్నది. ఆయన మాట తీసుకుని వచ్చి నీకు చెప్పా. నా వంతు వర్తమానం తీసుకుని రావటమే, ఎవరికి చెప్పమంటాడు ఆ వర్తమానం వారికి చెప్పి వెళ్ళటమే
నా పని. నేను ఎక్కడ నిలబడతాను తెలుసా? దేవుని సమ్మూఖమునందు. హల్లెలూయా. సమీపించురాని తేజస్సులో ప్రభు ఉంటే ఆయన సమ్మూఖమందు నిలిచేదే గాబ్రియేలు దూత. హల్లెలూయా. ఆ గాబ్రియేలు దూత అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి జక్రియకు ఈ శుభవర్తమానం చెప్తే జక్రియ నమ్మలేదు. నేను ముసలివాడిని, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలు అని చెప్పేసి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అయితే 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనవై ఉందువని అతనుతో చెప్పిను. ఏంటని ప్రిల్లర గాబ్రియేల దూత, నా మాటలు నువ్వు నమ్మలేదు గనక నా మాట నెరవేరు వరకు నీవు మౌనవై ఉందువుగాక. ఏంటనే జక్రయ నోరు మూయబడింది. జక్రయ మోగవాడైపోయాడు. జక్రయ మాట్లాడలేకపోతూ ఉన్నాడు. గాబ్రియేలు దూత తిరిగి వెళ్ళిపోయింది. జక్రయ ప్రభు ఆలయం నుంచి బయటకు వచ్చాడు. ప్రజలందరూ కూడా జక్రియ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జక్రియ వారికి ఎలాంటి వారితో, ప్రజలు జక్రియ కొరకు కనిపెట్టుచు ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. జక్రియ ఆలస్యం చేసినందుకు ప్రజలందరూ ఆశ్చర్యపోయిరి. 21వ వచనం, 22వ వచనం, అతడు ఎలపలికి వచ్చినప్పుడు వారు ఆయనతో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినని వారు గ్రహించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు చాలాసేపు జక్రియ కోసం ఎదురు చూశారు. జన సమూహమంతయు చాలా లేట్ అయిపోయింది. బయటకు వచ్చాడు. వీరు మాట్లాడుతున్నారు కానీ జక్రియ వారితో మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు ప్రజలందరూ గ్రహించారు, ప్రభు ఆలయములో ఇతనికి దర్శనము కలిగిందని. హల్లెలూయా, హల్లెలూయా. వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైకిలు చేసి మోగవాడుగా ఉండును. మోగవాడుగా సైకిలు చేస్తున్నాడు. మోగవారు ఏం చేస్తారండి? సైకిలు చేస్తారు. అట్లాగే జక్రియ కూడా మోగవాడైపోయి ఉన్నాడు. సైకిల్ చేస్తూ ఉన్నాడు. తన యొక్క సేవ సంపూర్తి చేయబడింది. తిరిగి ఇంటికి వెళ్ళాడు. తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయినట్లుగా వాక్యం చెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. 23వ వచనం, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళును. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్తు గర్భవతి అయిను. మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంట ఆమె పడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జక్రియ తన యొక్క సేవ దినాలు సంపూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ప్రిలరా, ఆ దినములైన తర్వాత ఎలిషేబెత్తు గర్భమును దాల్చుకుంది. గర్భవతి అయింది. 5 నెలల వరకు ఎవరికి కనిపించలేదు. 5 నెలల వరకు ఎవరికి కనిపించలేదు. 5 నెలలు కూడా మరుగులో ఉంది, ఇంటిలోనే ఉంది, ఎవరికి కనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాబ్రియేలు దూత మరల తిరిగి మరియా దగ్గరికి వచ్చినప్పుడు మరియాతో ఈ విషయాన్ని తెలియపరిచింది. 36వ వచనం, లూకా సువార్త 1:36, మరియా
నీ బంధువురాలు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక్క కుమారుని గర్భమును ధరించి ఉన్నది. మరియా, నీ బంధువురాలు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు 6వ మాసం. దేవుడు చెప్పిన మాట అయినను నిరార్థము కాదని ఆమెతో చెప్పినో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాబ్రియేలు దూత మరియాతో చక్కని మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసండి, దేవుని మాట నిరార్థము కాదు. దేవుడు చెప్పింది జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అయితే కన్యకైన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి తన బంధువురాలైన ఎలిషబెత్ ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. 1:39 తన దినముల యందు మరియా లెగసి యూదా ప్రదేశంలో కొండ చీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిషబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశు గంతులు వేసెను. అంతటా ఎలిషబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిక్కరగా ఇట్లనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ప్రిలరా, జక్రియా ఇంటికి మరియ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కాలము సంపూర్తి అయినప్పుడు చూడండి ఒకసారి 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళును. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిషబెత్తు కుమారుని కనును. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరముంచినని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలిషబెత్తుకు ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిషబెత్తు కుమారుని కనును. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము చూపినని ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన మాటను నెరవేర్చగలవాడు. ఆమెన్, హల్లెలూయా. 8 దినములైన తర్వాత శిశువు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్రియ అని పేరు వానికి పెట్టుబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహానుని పేరు పెట్టవలని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఈ పేరు గలవాడు ఎవడను లేడని అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సైకులు చేసి అడిగిను. అప్పుడు జక్రయ్య రాత పలక తెమ్మని ఆ రాత పలక మీద యోహానుని రాచెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతడు నోరు తెరవబడిన నాలుక చడిలి దేవుణ్ణి స్తుతించి మాట్లాడసాగిను. ప్రభు చెప్పిన మాట నెరవేరే వరకు జక్రయ్య మోగవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో ఆ కుమారునికి యోహానుని పేరు పెట్టారో తిరిగి అతడు దేవుణ్ణి స్తుతించగలిగాడు. ఈ వాక్యము ప్రభు మన ఇనికిట్లో నీరు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమెన్.